హైదరాబాద్ లో వాన తెరిపించింది. నగరంలో పొడి వాతావరణం నెలకొనింది. కానీ సాయంత్రానికి మళ్లీ భారీ వర్షం పడవచ్చునని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. నిన్న ఏకధాటిగా కురిసిన వర్షానికి నగరం ఇంకా జలవలయంలోనే ఉంది. వందలాది కాలనీలు జలదిగ్బంధంలో ఉన్నాయి. ఫలక్నామాతో పాటు వరద నీటిలోనే పాతబస్తీలోని చాలా ప్రాంతాలు ఉన్నాయి. ప్రస్తుతానికి వాన తగ్గిన హైదరాబాద్కి ఇంకా ముప్పి తొలగిపోలేదు అని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశానికి చిల్లు పడినట్లు కురిసిన వర్ష ప్రభావం హైదరాబాద్ ను ఇంకా విడలేదు. ఇంకా వరద నీటిలోనే హైదరాబాద్ లోని పలు కాలనీ వాసులు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదిస్తున్నారు. టోలీ చౌకీలోని నదీం కాలనీ, నాంపల్లిలోని మంగర్ బస్తీ, చంద్రాయణగుట్టలోని జుబైల్ కాలనీ, ఖైరతాబాద్ లోని పీజేఆర్ బస్తీ, ఉప్పుగూడలోని శివాజీనగర్ లో ప్రజలు బయటకు రాలేని పరిస్థితుల్లో ఉన్నారు. వరద నీటిలోనే సికింద్రాబాద్ జోన్, కుక్కట్పల్లి, చార్మినార్, బోడుపల్, రామాతపూర్, ఉప్పల్, చాదర్ఘట్, మీర్పేట్, అల్మాసిగూడ, జిల్లెలగూడ, చల్పల్లి ప్రాంతాలు ఉన్నాయి. ఫలక్నామాలో వరద ముప్పు ప్రాంతంలో ఎన్డీఆర్ఎఫ్ సహాయక చర్యలు చేపట్టారు. మరోవైపు వాయుగుండం మరింత బలపడిన అల్పపీడనంగా మారింది. పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణిస్తూ మధ్య మహారాష్ట్ర మీదుగా కేంద్రీకృతమైంది. రాగల 12 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణిస్తోంది. ఆ తర్వాత తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 16న మహారాష్ట్ర తీరం దగ్గరలో తూర్పు అరేబియా సముద్రంలోనికి ప్రవేశించే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాల నేపథ్యంలో రంగంలోకి 40 ఎమర్జెన్సీ రెస్పాన్స్ బృందాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. దాదాపుగా నగరంలో 14,000 మ్యాన్ హోల్స్కి సేఫ్టీ గ్రిల్స్ ను ఏర్పాట్లు చేశారు. నీళ్లు నిలిచే ప్రాంతాల్లో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా భారీ కేడింగ్, హెచ్చరిక బోర్డులు ఏర్పాట్లు చేశారు. వరద నీరు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఎలాంటి వ్యాధులు రాకుండా క్లోరిన్ మాత్రలు సరఫరా, రోజువారు చేసే నీటి నాణ్యత పరీక్షలను కూడా రెట్టింపు చేశారు. మురుగునీరు ఎక్కువగా ప్రవహిస్తున్న ప్రాంతాల్లో నీటి నాణ్యత పరీక్షలు అధికంగా చేయాలి అని జీఎంలను ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. నల్లగుట్ట, ఉప్పరబస్తీ, లాలాపేట్ ప్రాంతాల్లో పర్యటించారు. వరద పరిస్థితులు పర్యవేక్షించి బాధితులను పరామర్శించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హైదరాబాద్, రామాంతపూర్, పెద్ద చెరువు పక్కనే ఉన్న రవీంద్రనగర్ కాలనీ, సాయిచిత్రనగర్ కాలనీలు జలమయమయ్యాయి. కాలనీ వాసులను బోట్ల సహాయంతో బయటకు తరలిస్తున్నారు జీహెచ్ఎంసీ సిబ్బంది. వరద ముప్పు కాలనీలను స్థానిక ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి పరిశీలించారు.